విషయాల అయితే సాయి గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు సోదరులకు నమస్కారం. చూస్తున్న షో కూడాను అఫీషియల్ గా అయితే ఇంకా ఇంతవరకు మా దగ్గర సమాచారం ఇంకా మా వాట్సాప్ గ్రూప్ లోకి రాలేదు. కాకపోతే మనోహర్ గారు చెప్పారు కాబట్టి ప్రస్తుతానికి దాన్నే మేము అధికారిక ఫ్యాక్ట్ గా భావిస్తున్నాము. ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది ఈ ఇరు పార్టీల అధినేతలకి అనే దాని మీద, నేను దాన్ని మాత్రం ప్రస్తుతం పరిశీలించి దాని మీద మాత్రం చెప్పగలను. ఏం జరుగుతుంది ఏంటనేది, వారు బయటకు వచ్చి బహిరంగ ప్రకటన చేసిన తర్వాత మాత్రమే మనం నిశ్చయంగా నిశ్చితార్థంగా చెప్పగలం. తప్పితే ఇప్పుడు ఏది చెప్పినా ఏది చేసినా ఊహాగానాల కిందే వస్తాయి. ఎందుకంటే బీజేపీ తరపు నుంచి కూడాను ఇంత బట్టి ఎటువంటి ప్రకటన రాలేదు, ఇది రాష్ట్ర శాఖ నుంచి. కాబట్టి ఇప్పుడు మేము తొందరపడి ముందే కూర్చుంది కోరినట్టుగా నేను కానీ మా చౌదరి గారు కానీ సాంసరావు గారు కానీ ఇప్పుడే చెప్పడం బాగోదు. కాకపోతే మా సోదరుడికి వెంకటరెడ్డికి మట్టికి ఫ్రీడమ్ ఉంది, అసలు మామూలుగానే వెటకారం పాలు ఎక్కువ. ఇంకా సందర్భం దొరికింది, ఇంకొద్దిగా ఘాటు జాయిస్తాడు అందులో గుంటూరు రోడ్డు గుంటూరు కారం. ఒక పాయింట్ చెప్పండి, అంటే ఇవాళ మీ దాంట్లో ఆల్రెడీ మీకు కొంతమంది సీట్లు ఇచ్చారు, కొన్ని ఇవాళ ఆంధ్రజ్యోతిలోనే వచ్చినాయి. ఆ సీట్లు ఏమేంటి అన్నటువంటి మీ పార్టీకి తెలుస్తున్నాయా, అది కేవలం జ్యోతిలో చూసుకుని తెలుసుకుంటున్నారా? మా పార్టీలో ఎక్కడెక్కడ సీట్లు ఎవరికి సీట్లు అనేది ఖచ్చితంగా తెలుసండి. కాకపోతే మేము అధినేత చెప్పే వరకు మేము బయటపెట్టాం. రైట్, అందులో కొన్ని తెలుగుదేశం పార్టీ ఇటు మారుతున్నాయి అంటున్నారు, నిజమేనా? సంబంధించిందే వచ్చింది తప్ప మిగతా ఏది రాలేదు. అదంటే ఇవాళ గెజిట్ లో టీడీపీ గెజిట్ లో వచ్చింది దాంట్లో అయితే అమలాపురంలో పి గన్నవరం అమలాపురం ఈ రెండింటిలో ఒకటి అన్నట్టుగా వచ్చింది. అదైతే మాకైతే తెలియదు అండి, ఎందుకంటే పి గన్నవరంలో ఆ తెలుగుదేశం ప్రకటన చేపే అభ్యర్థి తను స్వతంత్రంగా నేను పోటీ నుంచి ఉత్తరా చేసుకున్నానని చెప్పాడు. తెలుగుదేశం మళ్ళీ అక్కడ ఇంకొక అభ్యర్థిని పేరు ప్రకటించలేదు. సో 118 ప్రకటించిన వాటిలో 117 ఆయన ఎందుకంటే ఒక అభ్యర్థి ఉత్తరా అయ్యాడు కాబట్టి. ఇప్పుడు కందుల దుర్గేష్ గారిది అయితే నియోజకవర్గ మార్పు ఒప్పుకున్నారు, ముందనుకున్న రాజమండ్రి రూరల్ కాకుండా ఇంకా అఫీషియల్ గా డిక్లేర్ కాలేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు, గోరంట బుచ్చి చౌదరి గారు ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇది ఇద్దరు వ్యక్తుల గెలుపు కోసం అక్కడ ఇక్కడ. ఇప్పుడు టోటల్ గా వచ్చేటప్పటికి మార్పు చేర్పులు ఉంటాయా మీ ఇద్దరు దాంట్లో, లేదా వీళ్ళు మూడో వాళ్ళు వస్తే వీళ్ళు కొన్ని అడుగుతారు కాబట్టి అప్పుడు ఏమన్నా మళ్ళీ ఇంకా మార్పు చేర్పులు ఉంటాయని బయట పెట్టట్లేదా? ఇప్పుడు బీజేపీ వచ్చి తను కొన్ని స్థానాల్లో పోటీ చేయాలా, ఆల్రెడీ తెలుగుదేశం గారి జనసేన కంటే తిరిగినట్లంటే మిత్రధర్మంగా మరి ముగ్గురు కూర్చొని దాన్ని సాఫ్ట్అవుట్ చేసుకుంటారు. కానీ ఇంత మటుకు అది జరగలేదు కదా, ప్రాసెస్ బిగిన్ కాలేదు కదా, వారు ఎక్కడ అడుగుతున్నారు ఎన్ని అడుగుతున్నారో ఇంకా తేలలేదు కదా. రైట్, ఖచ్చితంగా క్లాష్ వచ్చే నియోజకవర్గాలు ఉంటే కూర్చొని ఖచ్చితంగా